నేను ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ కంటే పెద్ద హీరోనేం కాదు. నేను వాళ్ళల పాన్ ఇండియా గ్లోబల్ స్టార్ని కాదు. నన్ను విదేశాల్లో ఎవరు గుర్తుపట్టరు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మా కోసం మీరు కొట్టుకోవద్దు. ఇవి పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్లు. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అనేది బైబిల్లో మాట. దాన్నే త్రివిక్రమ్ చాలా స్టైలిష్గా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడని రాశారు. తన స్టేట్మెంట్లతో పవన్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ల క్రేజ్లతో పోలిస్తే తనదేం తక్కువ కాదు. ఓ దశలో పవన్ ముందు వీళ్ళెవరూ నిలబడలేదు కూడా. అలాంటిది నాకంటే వాళ్ళే పెద్ద హీరోలని పవన్ చెప్పుకోవడం తన వినమ్రతకు ఒదిగి ఉండడానికి నిదర్శనం. పవన్లో కొన్ని లక్షణాలు తన విరోధుల్ని కూడా తప్పకుండా ఆకట్టుకుంటాయి. నా సినిమా చూడండి అని పవన్ ఎప్పుడు చెప్పుడు. తన రికార్డుల గురించి, హిట్ల గురించి స్పీచ్లు దంచి కొట్టాడు. నాకు డాన్స్ రాదని నిర్మోహమటంగా చెప్పేస్తాడు. తన ఫలానా హీరోలా నటించలేనని కుండ బద్దలు కొట్టేస్తాడు. తన బలహీనతల్ని బలంగా ప్రకటించుకోగలడు. ఇంత ధైర్యం ఏ హీరోకి లేదన్నది వాస్తవం. పవన్ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి ఉండొచ్చు కాక. అటు సినిమాలు ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తుండొచ్చు కాక. కానీ పవన్ క్రేజ్ సామాన్యమైనదేం కాదు. రోజుకి 2 కోట్లు పారితోషికం తీసుకోగల సత్తా తనకుంది. పవన్ సినిమా అంటే దర్శకుడు ఎవరు అనేది కూడా చూడకుండా ముందే బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. తనేం పాన్ ఇండియా హీరో కాకపోవచ్చు, పవన్ వరల్డ్ స్టార్ కాకపోవచ్చు, కానీ పవన్తో సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్సాహంగా అటువైపు ఒలుక్కేస్తాయి. టాప్తో సంబంధం లేకుండా థియేటర్లు దద్దరిల్లుతాయి. పవన్ సినిమా ఎంత ఫ్లాప్ అయినా నిర్మాతలు భారీగా నష్టపోవడం ఎప్పుడూ జరగలేదు. ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ సినిమాలు 100 కోట్ల వ్యవహారాలు. పవన్తో 100 కోట్లతో సినిమా తీస్తే చాలు, పాన్ ఇండియా సినిమాకు వచ్చే లాభాలని నిర్మాత రాబట్టగలడు. పవన్ ఇప్పటికే నిర్మాతల పాలిట కొంగు బంగారమే. అయినప్పటికీ నేను సామాన్యునని ప్రకటించుకుని ఇంకో 2 మెట్లు ఎక్కారు పవన్ కళ్యాణ్. పవన్ తాజా స్టేట్మెంట్లు మిగిలిన హీరోల అభిమానుల మనల్ని గెలుచుకున్నాయి. పవన్ తమ హీరోని పొగిడాడు అనేసరికి వాళ్ళు హృదయాలు విచ్చుకుంటున్నాయి. పవన్ కోరుకున్నది అది. నిజానికి పవన్ చేసిన ఈ స్టేట్మెంట్ చంద్రబాబుకి 1000 ఏనుగుల బలం లాంటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పారు.